ఈ వీడియోలో మనం చందమామ 1952 మేలో ప్రచురింపబడిన పరోక్ష వైరం కథ విందాం. ఒక ఊరిలో కట్టెలమ్ముకొని జీవించే కష్టజీవి ఒకడు ఉండేవాడు. వాడు అందరికంటే పెందల కడనే లేవటం, అడవికి పోవటం, కట్టెలు కొట్టి మోపు కట్టి తేవటం, అవి అమ్ముకొని పొట్టు పోసుకోవటం, ఇది నిత్యకృత్యం. తన గొడవేదో తనది కానీ వాడు ఒకళ్ళ జోలికి పోయేవాడు కాదు. పరమ సాత్వికుడు, పైగా మచ్చుకైనా దురభ్యాసాలేవీ లేవు. ఫలానా వాడు నమ్మకస్తుడు, న్యాయమైన ధర తీసుకొని ఎండుకట్టెలు పట్టుకొచ్చి ఇస్తాడు. నిజంగా కట్టెలు కావాలంటే వాడి వద్దనే వేయించుకోవాలి అని చెప్పి అందరూ వాని గురించి ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. వాడి దుస్థితికి జాలిపడేవాళ్ళు కూడాను. వాడు కలిగిన దానితో తృప్తిపడేవాడే కానీ కానికూటికి ఎన్నడూ ఆశించినవాడు కాదు. అంత మంచివాడు. వాడు రోజు అడవికి రాజుగారి కోట ముందు నుంచి వస్తూ పోతూ ఉండాలి, అదే దారి. రాజుగారు పై అంతస్తు నుంచి రోజు వీడిని గమనిస్తూ ఉండేవాడు. రాజు ఎంతో దయగలవాడు, పేదల పాలిటి పెన్నిది అని పేరు పడ్డాడు. అటువంటిది అదేమో కానీ రాజుకు ఈ కట్టెల వాడిని చూసినప్పుడల్లా చెప్పలేని బాధ కలుగుతూ ఉండేది. అయినా వాడి వైపు చూడటం మానలేదు. ఈ బాధ కొంతకాలానికల్లా క్రమంగా ఒక విధమైన ఆవేదనగా మారింది. కట్టెల వాడొక బద్ద శత్రువుగా కనిపించసాగాడు. చివరకు ఈ వైరం బాగా ముదిరి వాడిని చంపివేస్తే కానీ తనకు కసి తీరదన్నంత క్రోధం ఉబికింది. అప్పుడు రాజు ఆలోచించాడు, కష్టజీవి అయినటువంటి ఈ కట్టెలవాడు నాకేమి అపచారం చేశాడు, ఏం చేయగలడు, మరి వాడిని చూసినంతనే నాకెందుకింత బాధ కలగాలి. ఈ విధంగా తనలో తానే ప్రశ్నించుకుంటూ కారణం తెలియక మనోవేదనతో కుమిలిపోజొచ్చాడు. నిజానికి రాజు అలా కుమిలిపోనవసరం లేనేలేదు. ఈ కోట ముందు నుంచి వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించి వాడు తన కంట పడకుండా నిమిషంలో చేసుకోవచ్చు. కానీ రాజు అలా అధికారం వినియోగించి ఈ బాధ తొలగించుకోదలుచుకోలేదు. దీనికి మూల కారణం ఏమిటా అని తెలుసుకోవటానికి ఆయన ఆత్రపడసాగాడు. ఇంతలో మంత్రి వచ్చి ప్రభువు విచారంగా ఉండటం కనిపెట్టాడు. సంగతి సందర్భాలు తెలియగానే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే కట్టెల వాణి అంతర్యం తెలుసుకోవటానికని గూఢాచారులను నియమించి తను స్వయంగా 1000 కన్నులతో కనిపెట్టసాగాడు. ఎక్కడికి పోయి ఎంతమందిని అడిగినప్పటికీ కట్టెల వాడిని గురించి మంచిగానే చెబుతూ వచ్చారు. అమాయకుడు, కష్టజీవి, న్యాయశీలుడు అనే మాటలే కానీ ఒక్కళ్ళ నోటి వెంటనైనా వాడి గురించి ప్రతికూలమైన వాక్కు ఒకటి వెలుపడలేదు. మంత్రికి ఎన్నాళ్లకు ఆచూకీ ఏమీ దొరికింది కాదు. నీ తెలివితేటలింతేనా అని రాజు అనేస్తాడేమో అని జంకు కలిగింది. ఆఖరియత్నంగా అతడు ఒక పని చేశాడు. హఠాత్తుగా ఒకనాటి రాత్రి వాడి ఇల్లు సోదా చేద్దామని తలచి వెళ్ళాడు. వెళ్ళాడే కానీ ఆ పూరి గుడిసెలో ఏమున్నది గనక, ధనధాన్యాల దొంగ సొత్తుల ఏమన్నానా? ఒక మూల కొన్ని కట్టెలు మాత్రం గుట్టలుగా పడి ఉన్నాయి. వాడి వృత్తే ఇది కదా, కనుక తప్పు పట్టడానికి ఏమీ కనిపించలేదు. ఏమీ తోచక మంత్రి తమాషా కోసం, ఏమిరా అబ్బి ఇవాళ కట్టెలమ్ముకు రాలేదా, అక్కడ పడి ఉన్నాయే అని అడిగాడు. అవి అమ్మకానికి కావులేండి అంటూ నసిగేశాడు వాడు. మంత్రికి ఆత్రం కలిగి గుట్ట దగ్గరగా వెళ్ళాడు. అతడు అలా వెళ్ళటం ఇష్టం లేనట్లు సూచించాడు కట్టెలవాడు. మంత్రి ఒక కట్టె తీసి చూసి మళ్ళీ ప్రశ్నించాడు, ఇక తప్పనిసరి కావడం వల్ల అవి మామూలు కట్టెలు కావండి, మంచి గంధపు కట్టెలండి అని నిజం చెప్పివేశాడు కట్టెలవాడు. అటైతే ఇంకేమిరా వట్టి అమాయకుడివిలాగా ఉన్నావే, ఇవి అమ్ముకుంటే మంచి ధర వస్తుంది కదటరా అన్నాడు మంత్రి వాడికి హితవు కోరుతూ. కట్టెల వాడి మొగం జేవురించింది. మంత్రి పాదాల మీద పడి క్షమిస్తానంటే చెబుతానన్నాడు. మంత్రి అభయం ఇచ్చేసరికి వాడు చెప్పసాగాడు, అయ్యా నా కడుపులో ఉద్దేశం చెప్పివేస్తున్నా, మన్నించండి. మన ప్రభువు కరుణా సింధువు, పేదవాళ్ళందరకు ఆయనంటే ప్రాణం. నేను ప్రభువుకు జోహారు చేస్తా, అయితేనేం నన్ను పట్టి పీడిస్తూ ఉన్న దారిద్ర్యం బాధ వల్ల నాకొక దుర్బుద్ధి పుట్టింది. ఏలినవారు ముసలివారయ్యారు కదా, ఇంకెంతకాలం జీవించబోతారు? వారు గతించిన రోజున మంచి గంధపు చెక్కలకు మంచి గిరాకీ తగులుతుంది, కనుక
గంధపు చెక్కలు జాగ్రత్త చేసినట్లయితే ఆ రోజున చెప్పిన వెల ఇచ్చి తీసుకుంటారు. నాకు పట్టిన దరిద్రం తీరిపోతుందనేసరికి మంత్రి నిశ్చేష్టుడైనాడు. రాజుకు ఈ వర్తమానం తెలియగానే కట్టెల వాడి ఆవేదన గుర్తించి వాడి దరిద్రం తీరేటట్లు కొల్లలుగా ధనమిచ్చి పంపాడు. తన మనసులో బాధకు కారణం పరోక్షంగా వాడు అనుభవించే ఈ వేదనే అయి ఉంటుందని రాజు అప్పుడు నిశ్చయించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.